సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి రైతు వేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంలో రామలింగారెడ్డి మాట్లాడుతూ రైతు వేదిక భవనాలతో గ్రామాలలోని రైతులకి మరియు వ్యవసాయ అధికారులకి మధ్య సమన్వయం ఏర్పడుతుంది అన్నారు. ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ రైతులు అధిక దిగుబడులు సాధించాలని మరియు మార్కెట్ కు అనుగుణంగా పంటలను పండించాలని రైతులకి సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి మల్లేశం, జెడ్పీటీసీ లక్ష్మి, తహసీల్దార్ సుజాత తదితరులు పాల్గొన్నారు. విజయవర్గంలో సుమారు 33 రైతు వేదికల నిర్మాణానికి ఇక్కడ మరి అంకురార్పణ జరిగింది. దసరా లోపటినే వీటి నిర్మాణం చేపట్టి రైతులకు అంకితం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అక్కడ వ్యవసాయ అధికారులు అంటే ఒకప్పుడు చాలా 30-20 ఏళ్ళ కింద వ్యవసాయ అధికారి ఎప్పుడు రైతుతోని అనుసంధానంగా ఉండేది. ఈరోజు మధ్యలో మరి వ్యవసాయ అధికారులు ఎక్కడుంటారు, ఏం సంగతో తెలియని పరిస్థితి నెలకొన్నానండి. మొన్ననే ముఖ్యమంత్రి గారు మరి అగ్రికల్చర్ ఏఓలను అదే మాదిరిగా ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను విస్తృతంగా అంటే అవసరాల మేరకు నియమించి ఎక్కడైనా షార్ట్ ఫాల్ ఉంటే కూడా వాళ్ళను వెంటనే నియామకం చేయమని చెప్పి ఇక్కడ కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది. ఈరోజు రైతుకు అక్కడున్న వ్యవసాయ అధికారికి అవినాభావ సంబంధం ఉండాలి. ఏ సమస్య కానీ వ్యవసాయ రంగంలో వచ్చే చీడపు పీడల సమస్య కానీ తర్వాత సమస్య కానీ ఇతర సమస్య కానీ మార్కెటింగ్ సమస్య కానీ చర్చించడానికి ఒక వేదిక ఉండాలి అనే లక్ష్యంలో వారిని రైతు వేదికలను ఎక్కడెక్కడ ప్రారంభిస్తున్నాం. మరి ముఖ్యంగా అన్ని గ్రామాల ప్రజానీకం స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ మరి స్థల సేకరణ విషయం నుంచి మొదలుకుంటే నిర్మాణ వరకు సహకారం చేయాలి. స్థానిక తహసీల్దారులు కూడా 6 నిమిషాలు కష్టపడి ఎక్కడెక్కడ స్థల సేకరణ ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి స్థల సేకరణ దాదాపు పూర్తి అయిపోయింది. వీటిని షార్ట్ పీరియడ్లో వాటిని పనులు ప్రారంభమవుతుందని చెప్తే తెలుస్తుంది.